హైదరాబాద్లోని సరూర్ నగర్ అప్సరా హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లాగా సాగుతుంది కోట్ పిస్ట్ అయితే తెరపైకి వస్తుంది నమ్మలేని అయితే తెలుస్తున్నాయి తాజాగా మరొక కొత్త విషయం బయటకు వచ్చింది అప్సరకు ఇదివరకే మరో వ్యక్తితో పెళ్ళయిందనే ప్రచారం జరుగుతుంది అప్సరా వివాహానికి సంబంధించినవి చెబుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అప్సరకు ఆల్రెడీ పెళ్ళయిందని ఆమె మొదటి భర్తతో ఉన్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతుంది ఇది నిజమా కాదా అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది నిజంగానే ఆమెకు ఇదివరకే పెళ్ళై ఉంటే ఆమె భర్త ఎవరు ఇప్పుడు ఎక్కడున్నారు భర్త ఉండగా అప్సర పూజారికి ఎందుకు దగ్గరైంది ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంది వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఇక పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ కేసులో ఆలయ పూజారి సాయికృష్ణకు అప్సరతో పరిచయం ఏర్పడింది అది కాస్త శారీరక సంబంధంగా మారిందని తెలింది అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి సాయికృష్ణ తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా ఒత్తిడి చేసింది దీంతో భరించలేకపోయిన సామెకు సాయికృష్ణ ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి ప్లాన్ ప్రకారం కారులో మనకు తెలిసిందనమాట ఇక ఈ కేసులో పోస్ట్మార్టం రిపోర్టు కీలకంగా మారింది ఈ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం అప్సరా గర్భవతి కాదని తెలింది అప్సరను తాను ఎప్పుడూ కలవలేదని ఆమె చెన్నైలో తరచూ తన బాయ్ ఫ్రెండ్ను కలిసేదని సాయికృష్ణ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది జనవరిలోనే గర్భిణి అని అప్సరా తనతో చెప్పిందని అప్పుడే తనకు ఆమెపై అనుమానం వచ్చిందని పూజారి చెప్పినట్లు సమాచారం అంతకుముందు పోలీసులకు సాయి కృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరోలా ఉంది అప్సర గర్భవతని దానికి కారణం తానే అని అప్సర తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఇద్దరం దిగిన ఫోటోలను బయట పెడతానని బెదిరిస్తూ తన పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఆమెను చేసినట్లు సాయి అయితే తెలిపాడు ఇక సాయి కృష్ణ నుంచి రెండు రకాల స్టేట్మెంట్స్ వచ్చినట్లు తెలిసింది ఏది ఏమైనా ఈ నెల మూడున అప్సరను కారులో శంషాబాద్ తీసుకెళ్లిన పూజారి సాయికృష్ణ తలపై బండరాయితో కొట్టి ఆమెను అతమార్చాడు ఆ తర్వాత బాడీని సరూర్ నగర్ తీసుకొచ్చి ఓ మ్యాన్హెల్లో పడేశాడని కూడా తెలిసింది ఈ విషయాన్ని సాయికృష్ణ ఒప్పుకోవడంతో పోలీసులు రికవరీ అయితే చేశారు ఇక గర్భంతో లేదని మార్టం రిపోర్ట్ తెల్చడంతో అసలు విషయం ఏంటనేది పోలీసులు క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇక సాయికృష్ణ అయితే ప్రస్తుతానికి రిమాండ్లోనే ఉన్నాడు మరి ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో చూద్దాం